హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఎంత గ్యాప్ ఇవ్వాలి ట్రీట్మెంట్స్ మధ్యలో కావచ్చు, ప్రెగ్నెన్సీస్ మధ్యలో కావచ్చు, దాని గురించి ఈరోజు మాట్లాడతానండి. ముందు ప్రెగ్నెన్సీస్ గురించి మాట్లాడినట్టయితే, ఇప్పుడు ఒక కిడ్ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఎంత టైం గ్యాప్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయాలి, ఈ గ్యాప్ దేని మీద ఆధారపడి ఉంటుంది, మీకు ఫస్ట్ ది డెలివరీ న్యాచురల్గా అయిందా, నార్మల్ డెలివరీయా లేదా సిజేరియనా. ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ అయి ఉంటే కనీసం ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీని అటెంప్ట్ చేయమని చెప్తాం. లేదు అదే డెలివరీ సిజేరియన్ ద్వారా జరిగింది అంటే మాత్రము 18 మంత్స్, అంటే 1.5 ఇయర్, సంవత్సరం నరదాకా టైం ఇచ్చి గ్యాప్ తీసుకున్న తర్వాతనే సెకండ్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయమని చెప్తాం. దీనికి రీజన్ వచ్చేసి, ఫస్ట్ నార్మల్ డెలివరీ వెళ్ళినా కూడా ఆ లేడీకి పూర్తి 9 మంత్స్ తన బాడీ నుంచి న్యూట్రియంట్స్ అవన్నీ కూడా లూజ్ అయి ఉంటుంది, ఎందుకంటే బేబీకి ఇవ్వాలి కాబట్టి. అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత కూడా పాలు ఇస్తూ ఉంటుంది మదరు, కాన్స్టెంట్గా బాడీ నుంచి కాల్షియం, ఐరన్ లూజ్ చేస్తూనే ఉంది. ఈ సందర్భంలో మళ్ళీ తను తన విగర్, వైటాలిటీ రీగెయిన్ చేయాలి అంటే టైం పడుతుంది ఒరిజినల్ హెల్త్కి వెళ్ళాలి అంటే. అండ్ సెకండ్ వచ్చేసి గర్భసంచి. గర్భసంచి కూడా ఎంత చిన్నగా ఉంటుందంటే ఆల్మోస్ట్ 7 to 8 సెంటీమీటర్స్ నార్మల్ డైమెన్షన్స్లో ఉన్నది, ఎంతో ఆల్మోస్ట్ 9-10 టైమ్స్ పెద్దగా అయ్యి పెద్ద బేబీని అకామిడేట్ చేసి డెలివరీ అయిన వెంటనే ఒక 50-60% తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గిపోదు. అది నిదానంగా ఓవర్ టైం తగ్గుతూ తగ్గుతూ ఒరిజినల్ సైజ్కి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా దాంట్లో పూర్తిగా ఆ మజిల్ స్ట్రెంగ్త్ రీగెయిన్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ 1 ఇయర్ బర్త్ స్పేసింగ్ అనేది డిసైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇయర్ సిజేరియన్కి ఎందుకు డిఫరెంట్ నార్మల్కి. ఇప్పుడు నార్మల్కి సిజేరియన్కి డిఫరెన్స్ ఎందుకు అంటే, సిజేరియన్లో లిటరల్గా మనం గర్భసంచిని కోసి ఓపెన్ చేసి బేబీని బయటికి తీస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ మళ్ళీ ఆ ఓపెన్ చేసిన భాగంలో మనం ఎక్కడైతే కుట్లు వేసామో ఆ స్కార్ పూర్తిగా హీల్ అయిపోయి ఒరిజినల్ స్ట్రెంగ్త్ రీటైన్ అవ్వాలంటే టైం పడుతుంది. అందుకనే ఎక్స్ట్రా 6 మంత్స్, నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంకా కూడా 6 మంత్స్ ఎక్స్ట్రా టైం ఇవ్వమంటాం. ఎంతోమంది మనం కపుల్స్ చూస్తూనే ఉన్నామంటే ఇంత టైం ఫ్రేమ్ ఇవ్వకపోవచ్చు, ఎర్లీగానే మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతున్నారు, డెలివరీస్కి వెళ్తున్నారు, అందరూ కాంప్లికేషన్స్లో ఎండ్ అవుతున్నారు అన్నది ఏం లేదు. సమ్టైమ్స్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, కానీ కొంతమందిలో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఎలా అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో అనీమిక్ అవుతారు, అంటే సడన్గా హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది అని బ్లడ్ ఎక్కించుకోవాలండమో, లేదా ఐరన్ ఎక్కించుకోవాలండమో, లేదా నెక్స్ట్ బేబీ గ్రోత్ అంత మంచిగా లేదండి, చాలా చిన్నగా పుడుతుందేమో, వెయిట్ తక్కువ తక్కువతో పుడుతుందేమో, టైంకి ముందే డెలివరీకి వెళ్ళిపోవడం, లేదా ప్రెగ్నెన్సీలో ఆ కుట్లు ఓపెన్ అవ్వడం టైంకి ముందే. సో ఇటువంటి స్మాల్ కన్సర్న్స్ ఎదురవుతూ ఉంటాయి ఇట్లా మనం బర్త్ స్పేసింగ్ని కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే. నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ డెలివరీస్. నౌ నెక్స్ట్ వచ్చేసి మిస్క్యారేజెస్. నౌ మిస్క్యారేజ్ తర్వాత ఎంత టైం ఇవ్వాలి, అబార్షన్ అయింది వద్దనుకున్నారు, లేదా మిస్క్యారేజ్ అయింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎప్పుడు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ మిస్క్యారేజ్ ఏ టైంలో జరిగింది అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ 3 మంత్స్లో జరిగినట్టయితే పెద్దగా టైం ఇవ్వాల్సిన అవసరం లేదండి, 1-2 మంత్స్లో యూ కెన్ గో బ్యాక్ అండ్ ట్రై అగైన్ ఫర్ ప్రెగ్నెన్సీ. లేదు నౌ 5th మంత్, 6th మంత్లో అయింది, 7th మంత్లో అయింది, వే ఇంటూ ప్రెగ్నెన్సీ అయినప్పుడు మీరు దాన్ని ప్రెగ్నెన్సీ లాగానే ట్రీట్ చేసి కనీసం ఒక 6 మంత్స్ అన్న టైం ఇచ్చిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయడం అడ్వైజబుల్. కమింగ్ టు ట్రీట్మెంట్స్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్, ఐయుఐ ట్రీట్మెంట్ లాంటి చిన్న ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ వెళ్ళొచ్చండి. కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెళ్ళే వల్ల కొన్ని డౌట్స్ ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా వెళ్ళి పిండంని పెట్టుకొని సపోజ్ వాళ్ళకి అది ఇంప్లాంట్ అవ్వలేదు, పాజిటివ్ రాలేదు, ఫెయిల్ అయిందనుకోండి, అప్పుడు అడుగుతారు వాళ్ళకి ఇంకా ఎంబ్రియోస్ ఉంటాయి ఫ్రీజింగ్లో, నెక్స్ట్ మంతే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చా, లేదా కొంచెం టైం వెయిట్ చేసి వెళ్ళాలా అని అడుగుతుంటారు. ఐడియల్లీ ఇట్లా గ్యాప్ తీసుకోవాలి అని అయితే ఏం లేదండి, అంటే ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినా కూడా ఇమీడియట్గా మీరు నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొన్ని కేసెస్లో మనం గ్యాప్ ఇస్తాం, రీజన్ వచ్చేసి చూసుకోవాలి, అంటే ఒకసారి ఫెయిల్ అయింది మరి ఏం ప్రాబ్లం ఉండొచ్చు, ఏమైనా కొన్ని టెస్టులు చేసుకోవాలా, చూసుకున్న తర్వాతనే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అటెంప్ట్ చేయాలా, ఆ రీఎవాల్యుయేషన్ స్టెప్ కోసం కొంచెం టైం బై చేస్తారు క్లినిషియన్. ఇప్పుడు మీకు 1 ట్రాన్స్ఫర్, 2 ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయ్యాయి, ఇంతవరకు ఎప్పుడు ఈవెన్ యూట్రస్లో కెమెరా పెట్టి ఒక హిస్టరోస్కోపీ లాంటివి కూడా చేయలేదు, సో ముందు అది చేద్దాం, ఏమైనా ప్రాబ్లం ఉందో అటెండ్ చేద్దాం, తర్వాతనే నెక్స్ట్ది వెళ్దాము. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్కి ఈ గ్యాప్ అన్నది తీసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ నేను చెప్పిన విధంగా ఈ టైం క్రైటీరియా అప్లై అవుతుంది. థ్యాంక్ యూ.